హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్పారో ఛానల్. ఫ్రెండ్స్, 1.5 ఇయర్ వెయిటింగ్ తర్వాత పోకో నుండి మరో ఫోన్ పోకో ఎక్స్ టూ ఈరోజు ఇండియా లాంచ్ అయింది. యాక్చువల్గా ఈ ఫోన్ని వీళ్ళు రెడ్మీ K30గా తీసుకురాల్సింది, కానీ పోకో F1 సక్సెసర్ కోసం పోకో ఫ్యాన్స్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రెడ్మీ K30 మొబైల్ని వీళ్ళు పోకో X2గా ఇండియాలో లాంచ్ చేశారు. యాక్చువల్గా ఈ పోకో X2ని రియల్మీ X2కి పోటీగా తీసుకురావడం జరిగింది. దీని బేస్ వేరియంట్ ప్రైస్ 16,000గా అండ్ హై ఎండ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 20,000గా. ఇది ఈ ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పోకో X2 కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ పోకో X2 ప్లాస్టిక్ బ్యాడ్తో బిల్డ్ అయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నర్ల గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే చూడడానికి మనకి శాంసంగ్ గెలాక్సీ S10 Plus లాగానే ఇది డ్యువల్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఇక రేర్ సైడ్ ఒక బిగ్ సర్కిల్లో వర్టికల్గా క్వాడ్ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ అలాగే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ ఇవ్వలేదు, ఓన్లీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇది 8.79mm థిక్నెస్, 208 gram వెయిట్తో వస్తుంది. అలాగే ఇది రెడ్, బ్లూ, పర్పుల్ ఇలా 3 కలర్ వేరియంట్స్గా రాబోతుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ పోకో X2 బాగుందనే చెప్పొచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ పోకో X2 6.67 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అయితే ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం అనేది ఒక హైలైట్ ఫీచర్గా చెప్పొచ్చు. ఇందులో 1080x2400 pixel రెజల్యూషన్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 91% స్క్రీన్ టు బార్ రేషియో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా ఈ పోకో X2 చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ పోకో X2లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 8 nanometer టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz ఉంది. ఇందులో యాడెనో 618GB యూజ్ చేశారు. ఇందులో గేమింగ్ కోసం వీళ్ళు స్పెషల్గా 2nd generation గేమ్ టర్బో ఫీచర్ని అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక మెమరీ పరంగా ఈ పోకో X2 3 variants రాబోతుంది. ఇందులో LPDDR4X RAM, UFS 2.1 స్టోరేజ్ని యూజ్ చేశారు. ఇది 6GB 64GB, 6GB 128GB, 8GB 256GB ఇలా 3 memory వేరియంట్స్గా ఈ పోకో X2 రాబోతుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం మైక్రోఎస్డీ ద్వారా 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ పోకో X2 రేర్ డ్యువల్ కెమెరాలో 64MP సోనీ IMX686 మెయిన్ సెన్సార్ ఇచ్చారు. దీని అపాచర్ ఆఫ్ 1.89 అండ్ 8MP 120° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు. దీని అపాచర్ ఆఫ్ 2.2 అండ్ 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపాచర్ ఆఫ్ 2.0 అండ్ 2MP మ్యాక్రో సెన్సార్ ఇచ్చారు. దీని అపాచర్ ఆఫ్ 2.4. దీంతో మనం 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో కూడా మ్యాక్రో షార్ట్స్ తీయొచ్చు. ఇందులో 4K వీడియో రికార్డింగ్, 960fps స్లో మోషన్ అండ్ వ్లాగ్ మోడ్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ డ్యువల్ పంచ్ హోల్ కెమెరాలో 20MP మెయిన్ సెన్సార్ అండ్ 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ పోకో X2 కెమెరా బాగుందని చెప్పొచ్చు. ఇక ఓఎస్ విషయానికి వస్తే ఈ పోకో X2 Android 10 బేస్డ్ MIUI 11 పై రన్ అవుతుంది. ఇందులో 4500mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. అది కూడా వీళ్ళు బాక్స్లోనే 27W ఛార్జ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో USB టైప్ సి పోర్ట్, 3 fan-mount జాక్, డ్యూయల్ 4G వోల్టేజ్ సపోర్ట్, వాయిస్ ఓవర్ వైఫై, NFC, వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్, IR బ్లాస్టర్, P2A స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ పోకో X2 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 16,000గా, 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000గా అండ్ 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 20,000గా ఈ ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతుంది. దీన్ని మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ద్వారా తీసుకుంటే 1,000 rupees ఆఫ్ లభిస్తుంది. అంటే ఇంకొక 1,000 rupees తక్కువలోనే, అంటే 15,000 rupees మీరు ఈ పోకో X2 బేస్ వేరియంట్ని తీసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే మంచి స్పెసిఫికేషన్స్తో అలాగే అగ్రెసివ్ ప్రైస్తో ఈ పోకో X2 ఇండియాలో లాంచ్ అయింది. సో 120,000 rupees ఈ పోకో X2 వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్గా మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇండియాలో లాంచ్ అయిన పోకో X2 కంప్లీట్ స్పెసిఫికేషన్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.